చంద్రబాబు నాయుడు గారు గుక్కబెట్టి ఏడ్చిన తర్వాత కొన్ని పాయింట్స్ పక్కన పెట్టేద్దాం. అది స్క్రిప్టెడా, ఓటమిని తప్పించుకోవడం కోసమా, మరేదా, సానుభూతి ప్రయోగమా, అసలు ఆయన వేవ్ ఏంది, ఆయన వ్యూహం ఏంది, పూర్తిగా పక్కన పెట్టేద్దాం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగిన ప్రయోజనం ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ కనుక పెట్టుకుంటే ఏమైనా ప్రయోజనం కలిగిందా? నిల్ ఏమైనా అటువంటి వ్యాఖ్యల వల్ల ఎందుకు ప్రయోజనం కలుగుతుంది? లేదు. అంబటి రాంబాబు గారు ఏమనలేదు, స్పీచ్లో ఏమనలేదు, అవి ఇవి అని. ఒక గుడ్డి సమర్థన కూడా అప్పుడు కరెక్ట్ కాదు. తను ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసు. అండ్ చుట్టూ రన్నింగ్ కామెంటరీలు బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. ఒకటైతే నిజం, హద్దు మీరి కొన్ని వ్యాఖ్యలు ఇద్దరు ముగ్గురు చేశారు అన్నది అంగీకరించాల్సిన వాస్తవం. సరే, వీళ్ళ పార్టీ వాళ్ళు తప్పదు కాబట్టి ఎన్ని దాచిపెట్టి ఎన్ని సమర్థించుకున్నా న్యూట్రల్ సమాజం అయితే అన్ని గమనిస్తుంటుందిగా. అట్లీస్ట్ బయటకు సమర్థించుకున్నా, లోపలైతే అరే ఇలా అనుకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు నాయకులు అనుకుంటూ ఉంటారు చెప్పండి. ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళిళ్ళల్లో స్త్రీలు లేరా? ఏ ఇంట్లో అయినా కనుక అసలు తల్లి, భార్య, చెల్లి, అక్క లేని వాళ్ళు ఎవరు? మన ఇంటి స్త్రీ మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే మనం కూడా చూస్తూ ఉండంగా. అవైతే తప్పని చెప్పి వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. సరే, బయటకు ఏం మాట్లాడుకున్నా కూడా రాజకీయం కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఈ విషయం మీదనే జగన్మోహన్ రెడ్డి గారు కొందరికి సీరియస్గానే క్లాస్ పీకినట్లయితే తెలుస్తూ ఉంది. కారణం ఏంటి? వీళ్ళు విమర్శలు చేసే క్రమంలో ఇప్పుడు అంతా ఏమైంది, ఇక్కడ నారా అనే ఆ పదం పోయేసి ఇక్కడ నందమూరి అనే ఒక పదం వచ్చి చేరింది. అంటే వీళ్ళేదో నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లుగా. ఇటు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి బలమైన మీడియా ఉన్నప్పుడు వాళ్ళు దేన్నైనా ఏమంటారు, మచ్చలున్న పిల్లిని పులి చేసే చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. దేన్నైనా కుక్కను నక్క చేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఎన్ని రోజుల నుంచి చూస్తలేం మనం? ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయా కాలేదా, వాళ్ళని ఎవరైనా నమ్ముతారా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. చాలా సందర్భాల్లో నమ్మకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఏదైనా ఒక సానుభూతి అనేది, మరీ ముఖ్యంగా ఈ రామారావు గారనో లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలనో లేకుంటే ఒక స్త్రీ అనో, ఇటువంటి దాని మీద బేస్ చేసి ఒక సానుభూతి పవనాలు కనుక వెదజల్లితే, ఆ పవనాలు కనుక తగిలినాయనుకోండి జనానికి, ఎవరు ఎంత మంచి చేసినా, ఏ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా సానుభూతి అనేది కనుక డామినేట్ చేస్తే ప్రజలను కంట్రోల్ చేయడం, ప్రజల భావోద్వేగాలను అదుపు చేయడం తర్వాత అంత ఈజీ పని కూడా కాదు. అఫ్కోర్స్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి, ఆ ఫలితము ఎలా ఉంటుంది ఏంటో అధికార పార్టీకి ఇప్పటికిప్పుడు తెలియకపోయినా, ఒకవేళ సానుభూతి కనుక డామినేట్ చేస్తే ఖచ్చితంగా కొంతవరకు అయినా నెగిటివ్ మైలేజ్ వస్తుందని చెప్పి తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు కదా వీళ్ళు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాడు తెలియని వ్యక్తే. మరి ఇప్పుడు ఆ సానుభూతి పవనాలను జనాల్లోకి పంపించాలనే కదా ఈ ఏమంటారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఏడుపుతోటే పక్కకి వెళ్ళిపోయారు, ఎక్కడే కూడా లోకేష్ కానీ ఎవరు లేవు మాట్లాడట్లేదు, అంత నందమూరి ఫ్యామిలీ అని, ఈ మీడియా కూడా నందమూరి అని ఇదే హైలైట్ చేసుకుంటూ వచ్చింది. నాకు తెలిసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నారాబోయి, నందమూరి ఈ టాపిక్ వస్తారని చెప్పి ఊహించుకుంటారు. అందుకనే వాళ్ళు కూడా కొంతవరకు దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నందమూరిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళను, వాళ్ళ ఇంటి స్త్రీలను మేము ఎందుకంటాం, మా ఇంట్లో స్త్రీలు లేరా అని చెప్పి వీళ్ళు ఒక విధంగా ఆత్మరక్షణలో పడ్డారు. ఆ స్టేట్మెంట్లు అయితే అలాగే కనిపిస్తున్నాయి కదా, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. మరి ఓవరాల్గా ఈ మొత్తం ఏం సాధించారయ్యా అని అంటే, ఇక్కడ ఎవరైనా ఏమంటారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకరిని విమర్శించుకుంటూ డ్రామాలని ఎన్ని ఎమ్మి పెట్టినా ప్రతి పార్టీకి చాలా ఓ అని విపరీతంగా అభిమానించే అభిమానుల్లో నుంచి కొన్ని ఇటువంటి స్టేట్మెంట్లు ఏమైనా వచ్చినా పూర్తిగా సమర్థించుకుంటూ వాళ్ళు కాదు ఏ ఎన్నికలైనా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ వేరే ఉంటుంది, వేరే అభిమానులు ప్రతి పార్టీకి ఉంటుంది, అన్ని పార్టీలకు స్టాండర్డ్గా కొంచెం ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది, అది కాదు కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా వీళ్ళు కూడా అంతో ఇంతో భయపడుతూ ఉండొచ్చు. ఇప్పుడు భయం అంతే, అరే మనమే వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఒక బూస్ట్ ఇచ్చామా, అన్ని ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడి కనీసం ప్రజలు ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని నమ్మే పరిస్థితి లేనప్పుడు
మన మీద వ్యతిరేకత వచ్చే విధంగా మన వాళ్ళే కొందరు బూస్ట్ ఇచ్చారే అని చెప్పి అంతర్మదనమైతే పడుతూ ఉంటుంది. నోడో. సో ఈ ఓవరాల్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని విమర్శలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి విమర్శలు చేయాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీదనే, రాజకీయాలకు మాత్రమే విమర్శలు పరిమితం కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొందరికి సీరియస్గా చెప్పినట్లుగానే తెలుస్తూ ఉంది. మరి చూడాలి తదుపరి ఎవరైనా, ఇటు వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా రాజకీయాల్లో హుందాతనం పెరిగే విధంగా కనుక వీళ్ళ వ్యాఖ్యలైనా చేష్టలైనా కనుక ఉంటే అందరికంటే ముందు సంతోషపడేది మాత్రం నేనేనబ్బా.